ఆకాశవాణి నిండా తెలంగాణ పల్లెటూళ్ళల్లా బతుకమ్మ దసరను మించిన పండుగ లేదు సద్దుల బతుకమ్మకు దసరకు ఊరికి పోకపోతే మన భూమిని మన మట్టిని మన చెర్లు కుంటలు పొలాలు మన ఊరిని చూడకపోతే మన ఊరోళ్లను మందలించకపోతే మనసుకు ఉపసమ్మది కాదు మొత్తమే పట్నం మనిషి అయిపోయిన ఏ తెలంగాణ మనిషికైనా ఇక ఆడుబిడ్డల సంగతి అయితే చెప్పనీకి కాదు ఇది వాళ్ల పండుగనాయ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం అని బతుకమ్మ పండుగ మళ్ళ కొత్తగా పైకచ్చింది ఇదెంత మంచి ముచ్చట అని అనుకుంటుండగానే సినిమాల నుంచి నేర్చుకున్న డాన్సులైతేంది టీవీ ఛానళ్ళు మంది నెత్తిమీద పోసిన నడుమూపుడు పిచ్చెగురుడు పాటలైతేంది అన్నిటికంటే ఘనంగా డించాక్ డించాక్ డీజే సెట్లు ఊరూర దిగిపోయినాక బతుకమ్మ ఆటలల్లా ఆ పాత నెమ్మదందం నెమ్మది అందం అంత గాలి కొట్టుకపోయింది అమ్మమ్మలు నాయనమ్మలు తాతమ్మల కాలం నుంచి వచ్చిన తీర్ల తీర్ల బతుకమ్మ బొడ్డెమ్మ పాటలు మనసుకు పట్టుకొని గుండె మెత్తగా చేసేవి ఆ పాటలు ఎవరికి కూడా కాని అయిపోయినాయి పాత సంగతులు బతుకమ్మ పండగతోని కలిసున్న బతుకు అర్థాలు ఎన్నెన్ని చెప్పుకున్నా ఇలా అవన్నీ ఈ కొత్త రకం ఎగురుట్ల ముంగట యాడ కొట్కపోయినయో తెలవకుండా అయిపోయింది కదా అని బాధపడుకుంట అనుకునేటోళ్ళు యాడ చూసిన కనిపిస్తాను గసుమంటి ఇద్దరు మంచి ఆలోచన ఉన్న అమ్మల మీకు వినిపిస్తున్నాం బతుకమ్మ పాటలు కొత్తయ్యిగాని గాని ఏవి వినిపించకుండా ముందు సూదిరెడ్డి స్నేహాలత ఇవి ఉండేది మంచిర్యాల మన చుట్టూరా ఉన్న అన్ని పరిస్థితులతోటట్టుగా బతుకమ్మ పండుగ కూడా మారిపోయింది ఇరవై ఐదేండ్ల కింద మేము చిన్ననాడు ఆడిపాడుకున్న పండుగ తీరుకు ఇప్పటికీ మన జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది అది మంచి మార్పు అయితే మంచిగానే ఉండేది మన పండుగ రూపమై పొడమారిపోయింది కదా అచమైన జానపదుల పండుగ ఇది పండుగ కనుక నేపథ్యం కూడా రెండు తీరులైన పడుతుంది అన్నదమ్ముల తోడత పుట్టిన ఒకగానొక చెల్లెను సిరివంతులని దూర సంబంధం ఇచ్చిండ ఏనాటికోగాని తోడబుట్టిన దాన్ని చూడదీరక పంట కూత ఉన్నప్పుడు వాళ్లకు రికా ఉన్నప్పుడు బయలుల్లి చెల్లింటికి చేరుతామనగా ఊరవతలున్న తంగేడు చెట్టు నిండా పూసిన పూలు ఈ అన్నదమ్ముల చూసి నవ్వినయట ఏంది ఇట్లా నవ్వుతానే అని అడిగితే ఇంకేడు చెల్లె ఎవరిని చూస్తామని పోతున్నారని దుఃఖపడ్డదట అత్తగారు తనని దంపి ఈడ బొంద పెట్టిండ్రని అనలకు చెప్పుకొని ఏడిసిందట అయ్యో చెల్లె ఇట్లయితే వా అని ప్రేమతోటి మరవలేక తంగేడు పువ్వు అంతా కోసుకొని ఓడి కట్టుకొని ఇంటికి చేరిండ్రట బిడ్డను తీసుకొస్తారని చూస్తున్న తల్లిదండ్రులకు ఈ పువ్వే చెల్లెని చూపించిండ్రట అట్లా పూలన్నీ సిబ్బిలో వేరిచి బతుకమ్మ అని బయలున పెట్టించి దీవెనార్థి పెట్టమని ఆడి మరిచి ఉండమని ఏటా తీసుకొచ్చుకుంటామని పండగ చేస్తామని చెప్పి పండగ మొదలు పెట్టిండ్రని చెప్పుకుంటారు ఇక ఇంకో కథ ధర్మాంగుడనే చోళ మహారాజు కథ సంతానం లేని ఇతను తపస్సు చేసి నూరు మంది కొడుకులను కన్నాడట ఆ నూరుగురు శత్రువుల చేతిలో ఓడిపోయి చచ్చిపోయినట ఆ తర్వాత గౌరమ్మను మొక్కి ఆమె నా ఆడపిల్లను కానీ ఆమెకు బతుకమ్మ అని పేరు పెట్టుకున్నాడని చెప్తారు ఈ కథతోని రాజులు కూడా ఈ బతుకమ్మను పూజించిండ్రని తెలుస్తుంది కదా రాజుల కాలంలో కూడా వర్ధిందని తెలుస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఆ కాలం దాకా పండుగ ఘనంగానే అనిపించేది తర్వాత సోరసోరందరూ అంటే ఇప్పుడు యాభై ఏళ్ళ వాళ్ళందరూ కూడా పనులు ఉద్యోగాలు ఎతుకులాడుకుంటా యోసం విడిచిపెట్టి పట్నం పట్టణంతో ఒక్కడు సురువైందో పండుగకు చీకటిగా అమ్మింది ఎన్నటికో నాటికి ఊరుకు పోవుడు చేత వాళ్ళు ఉన్నకాడ ఆడుకుందామన్న ఆ ప్రాంతం మీద వేరేటోళ్ళ పెత్తనం చేత ఏ మేమైతే వైదకి ఇట్లా ఆడనే ఆడమని ఇదేదో అనారోగ్య రకమైన పండుగని చిన్న చూపు చూసుడు మొదలైందో మన ఉనికి మసగ వారింది మన కన్ను మనమే బొడుసుకున్నట్టయింది పాట పాడు రోతయింది పాట పడ్డది ఆరాట పడ్డోళ్ళు ఎవరు పాడచ్చింత పాడరాకింత క్యాసెట్లకెక్కిచ్చుడు మొదలైంది ఎత్తి ఘనంగా ఘనఘన వాడలేక మైక్ సెట్లు పెట్టి అప్పుడో దెబ్బ ఇప్పుడో దెబ్బ అన్నట్టు ఆడు శురు అయింది మెల్లమెల్లగా అది కూడా ఆగింది అందులోనే ప్రైవేట్ స్కూళ్ళల్లో బతుకమ్మ పండుగకు నాలుగే రోజులు సెలవులు ఇచ్చుడు మొదలు పెట్టిండ్రు టీవీలు వచ్చినాయి పిల్లలకు కూడా ఆట మీద కాయసు లేకుంటాయి చిట్టసిం అంట ఆవాసనాడు ఓ రోజు ఆడి నడమ ఆవిడే లేకపోయింది మళ్ళీ నాడే సద్దుల నాడే గౌరమ్మకు పెట్టుడైంది అట్లనా ఇట్లనా చెర్ల పొంట పురుగు మందులు చేయబట్టి గునుగు జచ్చింది చెన్ల అడవి లేకుంటాయి తంగేడు కరువైంది ఈ పత్తుల పెరళ్ళు పెరళ్లు మాయమై ఉన్నగింత జాగల అటో ఇటో బండలకో గోడల పక్కకో పెట్టుకునే గుమ్మడి గోరంటలు ద్రాక్షలు కూడా తగ్గిపోయినాయి మగమాటానికి రెండు రోజుల ఆట అయింది అయితే పురాగా మాయమైంది ఇక అప్పుడు రెండు వేల సంవత్సరంలా ఎప్పుడైతే మల్లె తెలంగాణ ఉద్యమం మొదలైందో మెల్లమెల్లగా ఊపందుకున్నదో ఆ ఉద్యమంతో ఉద్యమంలో బతుకమ్మ భాగమైన నాటి నుంచి ఎప్పుడైతే ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ సంబరాలు చేసిండ్రో మళ్ళా బతుకమ్మకు వెలుగొచ్చింది కానీ ఆడబిడ్డలందరూ నోటబాడు మర్చిపోయినరు క్యాసెట్లు తెచ్చుకున్నాడు మైక్ సెట్లు పెట్టుకున్నాడు బతుకమ్మ చుట్టూ తిరుగుడు అట్లనో ఇట్లనో వచ్చిందో రాందో నుడు వాడు మొదలు పెట్టిండ్రు అట్లా ఉండంగా రెండు వేల ఆరు ఏడు ఆ ప్రాంతంలో బతుకమ్మకు విశేషమైన ప్రచారం కలిగింది ఛానళ్ళైతే అయితేంది పత్రికలు అయితేంది బతుకమ్మను నెత్తికెత్తుకొని ఊరేగినాయనే చెప్పొచ్చు కానీ ఇది ఇంకో మలుపు తిరిగి అసలైన ఆట పాట మరసి డిజే సప్పుళ్ళ ఎగురుడుకు దారితీసింది తీసింది చుక్కలను కలవోసుకునే పాటలు మరిచి నోటికి వచ్చిందే పాట కాలు కదిలిందే దర్వన్న అన్న కాడికి చేరింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి పెద్ద పండుగ అయింది పండుగ మనదనే సోయి పెరిగింది కానీ టీవీ ఛానళ్ళ టీఆర్పీ రేటింగ్లకు సినిమా పాటగాళ్ళ ఎటుగాని సాహిత్యంతో బతుకమ్మ పాట పోవడి మారింది అవసలు బతుకమ్మ పాటలే కాదు కానీ బతుకమ్మ కాడ వినబడతానే అది చక్కటి చప్పట్ల దర్వే కాదు అరువు తెచ్చుకున్న అరకుర దాండియా కట్టెసప్పులు మన కోలాటం అన్నా కాదా దడ్డనక ధరువులు ఎగిరిస్తాయే కానీ మన పాటల ఆర్తి వాటికి వస్తుంది మన పాటల ఆత్మ వాటిలు ఎట్లుంటది కోలాటం ఆడినా అది మనదవుతుంది అదన్నా మంచిగుండు నేను బతుకంత సాకరి చేసిన బతుకమ్మ పండుగకు అవగారింటికి పోన్ మాట ఉంటుంది ఎందుకంటే మోచేది దెబ్బసొంటి అత్తగారింటి సుఖాన్ని కైగట్టి పాడుకొని తోటలకు కష్టం గోపంగా చెప్పుకునే పండుగ కదా ఇప్పుడు అది లేదు మన ఆట పాట రీతి రివాజు ఇట్లనే ఈ పిచ్చి పాటల వరదల మునగక ముందే మనిషికో ఆకేసి బతికిద్దాం ఒడ్డు కీడుద్దాం ముందు తరానికి పండుగట్లుంటుందో నేర్పిద్దాం ప్రభుత్వము టీవీ ఛానల్లో తలుసుకుంటే మన పాటకు కిరీటం పెట్టరాదా అటువంటి పిచ్చి పాటలు మానేసి పాత సాహిత్యాన్ని మళ్ళా దొడుకనా రాదా ఇంటికెలాదేవికి ఉయ్యాలో ఎందరమ్మ కొడుకులు ఉయ్యాలు అని కొడుకుల బిడ్డల సంగతులు పాడుకోరాదా పాట కట్టరాదా జజనకర జనారే అని ఎగురుడే తప్ప అని ఏమున్నది ఆ సప్పుడు పెట్ట వీళ్ళు గట్టుకు గిట్టుకు ఎగురా ఆ దునుకుడు చూడలేక నా అటువంటు నుంచి ఇంటికి రాను ఇంతే కదా మిగిలింది డిజైన్లు ఉంటే ఉండని రి అండ్ల సాహిత్యం ఎందుకు మారాలి మారితే మారనీ ఈ కాలానికి తగ్గట్టు కష్ట సుఖాలు లేవ మన బతుకులు వాడుకోరాదా పండగల ఇదివరకు వరకు లేని అలవాట్లు అమ్మవారి బొమ్మలు పూజలు పూజార్లు కొబ్బరికాయలు చిత్రాన్నాలు ప్రసాదాలు చీరనవి మన బతుకమ్మ పండుగకు మనం పెట్టుకునే పడి సత్తులు పలారాలు గదా అవి ఇడిచిపెట్టి వీటని కబడ్డారు ఈ పండుగ ప్రతి ఆడపిల్లకు తల్లిగారింటితో ఉన్న బంధం అనుబంధం అది ఈ బట్టలు బంగారము ఫ్యాషన్లు నగలు స్టేటస్లు అని అసలు మరిచి కోసరికి ఎగబడ్డ తీరు తయారైనం మనకంటే దురదృష్టవంతులు ఇంకెవరు ఉంటారు అందుకనే మన పండుగను మన పాటలని మన ఆటని మన చప్పట్లతోనే ఆడుకుందాం స్నేహల తమ్మ గోస ఇన్నారు కదా బతుకమ్మ గురించి ఇప్పుడు డాక్టర్ అడువాల సుజాతమ్మకు ఏమనిపిస్తాందో ఈ డీజేలు దాండియాల బతుకమ్మ ఎగురులను చూస్తా అంటే బతుకమ్మ ఆడడం అంపడం ఇదంతా ఒకే అయితే బతుకమ్మలో చప్పట్లు కొట్టడం కూడా చాలా రకాలుంటాయి వంగి లేవడంలో ఒక లయ పువ్వులన్నీ కలువ పూలు తామర పూలు విచ్చుకున్నట్టుగా ఆడవాళ్ళందరూ ఒకసారి వంగి చప్పట్లు కొట్టి మళ్ళా లేచి పైన చప్పట్లు కింద చప్పట్లు కొడుతుంటే చూస్తకు రెండు కళ్ళు సరిపోవు మరి అట్లా కింద రెండుసార్లు కొట్టడం పైన ఒకసారి కొట్టడం ఇట్లా ఒక పద్ధతి అయితే ఇంకొక పద్ధతిలో ఎడమ వైపుకు కొడివైపుకు తిరుక్కుంటూ వంగిలేస్తూ చప్పట్లు కొట్టడం ఇంకొక పద్ధతి ఇంకొక పద్ధతిలో కింద రెండు సార్లు పైన సార్లు చప్పట్లు కొట్టడం ఇంకొక దాంట్లో ఒకసారి పైన ఒకసారి కింద చాచి పెద్దగా కొట్టడం వంగడం లేవడం ఇట్లా అనేక రకాలుగా బతుకమ్మ ఆడడంలో లయ పద్ధతి ఉంటుంది మరి పాటలు ఇట్లా ఆడుకుంటూ వంగుకుంటూ లేవడంలో ఒక ఆరోగ్యము ఆనందము ఒక లయబద్ధంగా కనిపించడం రెండు కళ్ళ నిండా సరిపోనంత సంతోషంగా ఆ పండగ ఆటపాటలు ఉండేవి మరి అవి ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే ఒక రకమైన బాధని చెప్పుకోవాలి మన బతుకమ్మ పండుగ ఎటుపోయింది మన చప్పట్లు ఎటుపోయినాయి మన పాటలు ఎటుపోయినాయి మన ఆటలు ఎటుపోయినాయి అంత ఇప్పుడు ఆ సంప్రదాయం అంతా దాండియా వచ్చి హైజాక్ చేసిందా అనే బాధ కలుగుతుంది నాకే కాదు సంప్రదాయ బతుకమ్మ తెలిసిన పెద్దవాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఇదేం బతుకమ్మ ఇదేం ఆడుడు ఇదే మెగురుడు ఇదేం డీజే పాటలు అనుకుంటున్నారు కానీ ఈ డీజే పాటలు ఎగరడం కోలాటం దాండియా ఈ పాటలు తప్ప ఇంకొకటి లేదు అనే స్థాయికి బతుకమ్మ వెళ్ళిపోతుంది నేటి కాలం ఆడపిల్లలు ఈ తరం అమ్మాయిలు బతుకమ్మ అంటే డీజే పెట్టుకొని ఆడు తప్ప ఆటపాటలు ఒక్క పాట కూడా వస్తలేదు పిల్లవాళ్ళు ఆ చప్పట్లు కొట్టి వంగి లేసుడు అనేది వాళ్ళకి తెలియనే తెలుస్తలేదు కేవలం బతుకమ్మ అంటే దాండియా ఆడు దాండియా పాటలకు సరిపోయే స్టెప్పు లేసుడే అనుకుంటున్నారు మరి ఇది కాదు బతుకమ్మ మన సంప్రదాయ బతుకమ్మ ఏమిటి ఎట్లా ఆడేటోళ్ళు ఎట్లా పాడేటోళ్ళు దాన్ని మనం బతికించుకుందాం ఈ ప్రయత్నంలో మన వంతు కృషిగా మనం శ్రమ చేద్దాం కలిసికట్టుగా మన సంప్రదాయ బతుకమ్మని మనం అందరిండ్లల్లో ఆడుదాం ఆడేటట్టు ప్రోత్సహిస్తాం తెలంగాణ ఆడపడుచులుగా మన ప్రత్యేకమైన సంప్రదాయాన్ని మనను బతికించే బతుకమ్మను బతికించుకుందాం మరి బొడ్డమ్మ పొయిరావమ్మ సంతోషంగా పాడుకుందాం ఆ బతుకమ్మను బతికించుకునే దిశగా మనము అడుగులు వేద్దాం మన కర్తవ్యంగా బతుకమ్మకు ఏం చేద్దాం అనేది ఇప్పుడే కంకణ బద్దులమై నిర్ణయించుకోదాం అసలైన లోతైన బతుకు సంబురంగా బతుకమ్మ సంబరం మల్ల నిలబడాలంటే చేయనీకే చాలా ఉన్నది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా